ఆహాహా అంగదేశాధిపతి సుస్వాగతం. ఏమి సోదరి, నన్ను నీ నాథుడు అపహసించి మాట్లాడుతుంటే చూస్తూ ఈ మౌనం భావ్యమా? నిజమే, ఎవరికి వారే ఆత్మస్థుతి చేసుకున్నట్లున్నది కదూ మా వారి వరస. నేను పలికే స్వాగత వచనం కూడా వినండి. ఏమిటి? దాన కర్ణ సుస్వాగతం. తగిలిన గాయం నయం చేసి మళ్లీ నీవదే చోట బలమైన గాయం చేశావే. ఇదేమిటి ఆకారం? నీ కవచకుండ్రములేవి? యాచకునికి దానం చేశా. ఇవి కూడా దానం ఇచ్చా? ఏదైతేని, ధర్మవ్రతునకు ప్రాణమే తృణప్రాయం కదా. ఆత్మస్థుతి నీకు ఆనందదాయకం కావచ్చు, దాని పరివసానం మేం కదా అనుభవించేది. మామా, అంత జరగరానిది ఏం జరిగింది ఇప్పుడు? మటి ఉంటే మాట్లాడుతున్నావా? సహజమైనట్టి కవచకుండ్రాలను ధర్మం చేస్తే నీ వీరత్వాన్ని కొరత కాదా? కౌరవ విరోధులు పాండవులను ఆ అర్జునుడిని ఇంకా నీవు ఎట్లు వధింపగలవు? వజ్రము కంటే దృఢమైనది నా హృదయం, వంకవలం. హృదయం దృఢమైనది కదా అని చేతిలో ఆయుధము లేక యుద్ధములు కలిగిన ఫలితం అసమాన విజయ సాధనము కదా అని కవచకుండలం, దాన్ని దానమిచ్చి పైగా సమాధాన పరచాలని ఏల ఈ మోసకారి మాటలు. నేను తప్పు చేశానండి, వెంటనే అంగీకరించగలను. కానీ ఏవో కుతర్క వ్యాఖ్యానాలు చేయకండి. నేను కృతజ్ఞత లేని మృగముగాను. మనసులో ఉంచుకోండి మిత్రమా, మనలో మనకు భేదాలుంటే మనకే కదా బలహీనత. గతాన్ని మరచి ఇక చేయవలసిన కర్తవ్యం ఆలోచించండి. అత్యంత ప్రతిభావంతమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం సాధించుకునుట ఒక్కటే వారిని నాశమునర్చటకు ఏకైక సాధనం. పరశురాములు ఒక్కరేగా అది తెలిసినవారు? అవును. అచ్చటికి మన కర్ణుడి ఇప్పుడే వెళ్లి దాన్ని అభ్యసించి రావాలి. ద్విజులకే కాని వేరు ఏకులము వారికి వారు విద్యా రహస్యములు చెప్పరని విన్నామే. దానికేమి, నీ ద్విజుడనని బంకుము. నీచాతి నీచం, నేను అబద్ధం చెప్పనా? మిత్రమా, నీ పరువు మంట గలపాలని నాకు లేదు, కానీ మరి నా శబ్దం నెరవేర్చగల వీరుడు వేరెవరూ నాకు కనపడలేదు. కర్ణ, నా మాన ప్రాణములు నీ అధీనము, నా కోసం నీవిధి చెయ్యాలి కాదను.